రోజు రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్. పిశాచి 2 డేంజర్ జోన్ అనే పేరుతో కన్నడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది మూవీ. దేవరాజ్ డైరెక్షన్లో ఈ అమ్మాయి శిప్ర చాలా బాగా చేసి సినిమా కన్నడలో పెద్ద హిట్ సాధించిన సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ముఖ్యంగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమాలో దమ్ముంటే హిట్ అవుతుంది, అలాగా దమ్మున్న సినిమా కాబట్టి నేను కూడా చూసిన తర్వాత రామ్ సచ్చా గారు ఈ సినిమా నిజంగా మీకు మళ్ళీ ఒక బ్రేక్ ఈవెన్ ఇస్తుంది, ఒక డబ్బింగ్ సినిమాలలో ఈ మధ్యన బిచ్చగాడు ఇలాగ ఎన్నో సినిమాలు ఉన్నాయి, అలాంటి దానికంటే కూడా ఎక్కువ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పగానే నేను ఈ సినిమా చూడడం జరిగింది. చిన్న నిర్మాత పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాత అనగానే తక్కువ థియేటర్లు ఇస్తారు, ఇంకొక నిర్మాతకైతే 5 థియేటర్లు కూడా రాకపోతుండే. ఏదో దేవుడి దయ వల్ల మేము ఆర్గనైజేషన్ ఉండడం, అందరితో బాగుండడం వల్ల ఈరోజు రామ్ సచ్చా గారి ఎక్స్పీరియన్స్ దీనికి తోడు కావడంతో ఈరోజు 2 రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లు కన్ఫర్మ్ అయ్యాయి. లేదంటే ఈ సినిమాకి నిజంగా 200 నుంచి 300 థియేటర్ల రిలీజ్ అయ్యేంత క్వాలిటీ సినిమా ఇది, అంత హై క్వాలిటీతో తీశారు. ఆ టేకింగ్ కానీ అక్కడ అంటే 100 రోజులు ఆడిన సినిమా, ఒక హిట్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతే ఎట్లుంటుంది? ఇతర రాష్ట్రాల్లో తమిళ్ కన్నడల హిట్ అయితే సినిమానే మన దగ్గర ఫ్యాన్సీ రేట్లలో 1 కోటి 2 కోట్లు పెట్టుకుంటారు. 28 బాహుబలి అని తెలిసి కూడా మాకు సినిమా మీద నమ్మకంతో ఇది బ్లాక్ బస్టర్ కొడితే బాహుబలి పక్కన కనీసం మేము కూడా ఉంటాము అనే ఉద్దేశంతో 2వ వారం కాదు 3వ వారం కూడా ఉండాలని, ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ కొట్టిన సినిమా. ఏదో కొత్తగా ఇప్పుడు స్టేట్ సినిమా తీస్తున్నాము, అది ప్రజలకు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఆల్రెడీ ఇది వెబ్సైట్లో కూడా దీనికి మనం ట్రైలర్ లాంచ్ చేస్తేనే 4 డేస్లో 400,000 మంది చూశారు ట్రైలర్ని. అంటే ఈ సినిమా మీద అంత క్రేజ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి ఈ సినిమా నిలబడుతుందనే ధైర్యంతో మరి రామ్ సచ్చా గారు చెప్పారు 21st రిలీజ్ చేస్తే డెఫినెట్గా మనకు మంచి థియేటర్ దొరుకుతాయని చెప్తే దా ప్రకారంగా చేశాము. బట్ ఈరోజు వరకు కూడా మంచి థియేటర్లు అన్నీ కూడా మాకు దొరికాయి, ఇంకా కూడా ట్రై చేస్తున్నాం, రేపటికల్లా ఇంకా ఎక్కువ థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. సో మీరు థియేటర్కి రండి, ఈ సినిమా చూసి ఇందులో ఉన్న సౌండ్స్ ఆ రీ రికార్డింగ్ను ఎంజాయ్ చేయండి. కానీ ఇవాళ చిన్న సినిమాకి థియేటర్ దొరకట్లేదు దొరకట్లేదు అని రోజు మేము సాయి వెంకట్ గారు ఆర్కే గౌడ్ గారు అందరూ పోరాటాలు సాధిస్తున్నాం. అయితే ఈ సినిమాని చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా పెద్ద సినిమాగా గుర్తించి మనకి 2 రాష్ట్రాలు కలిపి 110 థియేటర్ల దాకా మన కన్ఫర్మ్ అయ్యి ఇంకా రేపటికి ఇంకా థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సినిమాలో కంటెంట్ ఉంటే అటు ఎగ్జిబ్యూటర్ కానీ ఉండి అటు డిస్ట్రిబ్యూటర్ కానీ ముందుకు వస్తాడన్న దానికి నిదర్శనం ఈ పిశాచి 2 సినిమా. ఈ చిత్రము చాలా అద్భుతంగా అందరూ నటించారు, డైరెక్టర్ కూడా చాలా మంచిగా అందరినీ చాలా మంచిగా చూసుకుని అందరినీ చాలా బాగా చూసుకున్నాడు అక్కడ లొకేషన్స్లో. ఈ చిత్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి కారకులు ఎవరంటే మన ప్రెస్ వాళ్ళు, టీవీ మాధ్యమ వాళ్ళు. ఈ సినిమా ఒకటి పబ్లిసిటీ లేకుండా ఏమి చేయలేము మనము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, ఐ హోప్ యు ఆల్ గుడ్. ఐమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ జస్ట్ 2 డే లెఫ్ట్ ఫర్ ద రీ రిలీజింగ్ డేంజర్ జోన్ ఇన్ తెలుగు పిశాచి 2. We worked so hard in that movie and I really appreciate my director and producer also, Sai Venkat sir also. Just I need your support, love, because I know this is very fantastic movie. All audience will go and watch, definitely you will enjoy that movie so much. Thank you so much.